రోజు రోజుకు గ్లామర్ పెరిగే పార్టీ వైసీపీ అని, టీడీపీ బీజేపీ గ్లామర్ కోల్పోయే పార్టీలు అని అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 25%, బీజేపీ 5% సీట్లు సాధించలేకపోతే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు మూసేస్తారా అంటూ సవాల్ విసిరారు ఆయన. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పార్టీలు కూడా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్న మంత్రి అనిల్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమానికి నెల్లూరు కేంద్రంగా కూడా సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన అందరికీ కూడా దాదాపు 44 లక్షల మందికి కూడా అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన మేడం సార్ చెప్పండి, అంటే ఒకవైపు ఎలక్షన్స్ కోడ్ ఉంది, మరొక వైపు మీరు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సభను నిర్వహిస్తున్నారు, ఎలా జరగబోతుంది? భారతదేశ చరిత్రలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం. 45 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు పైచీలిక లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం, రెండో సంవత్సరం రెండో విడత కార్యక్రమం ఈరోజు నెల్లూరులో జరుగుతోంది. ఈరోజు దాదాపు మహిళలకు సంబంధించి తమ బిడ్డల్ని బాగా చదివించుకునేదానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని పథకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తుంటే, అది సంక్రాంతి ముందు ఒక మహాసంక్రాంతి లాగి పండుగ తీసుకొస్తామంటే ఏదో రకంగా అడ్డుకోవాలి, ఏదో రకంగా ఈ కార్యక్రమాన్ని జరిపించకూడదు, ఏదో రకంగా మహిళలకి ఆ లబ్ధి చేకూరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు అనే ఒక నీచమైన ఆలోచనతో కొందరు కొన్ని మేనేజ్ చేస్తూ కొందరిని మేనేజ్ చేస్తూ ఈరోజు ఎలక్షన్ కోడ్ అనేది ఇది పాత కార్యక్రమం, పాత ఇది, ఎటువంటి అడ్డంకులు దీనికి సంబంధించి లేదు. ప్లస్ కార్యక్రమం జరుగుతుంది కూడా అర్బన్ కాన్స్టిట్యున్సీ, దీంట్లో పంచాయతీలకు సంబంధించి అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది మహిళలు పాల్గొని వాళ్ళ ఆశీస్సులో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇంకోటి, ఎలక్షన్స్ వరకు వస్తే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అది జారీ చేశారు, మీరు దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది, అయితే అంత అనుకూలంగా అయితే రానట్టుగా కూడా తెలుస్తుంది. సో ఫర్దర్ స్టెప్ ప్రభుత్వం నుంచి ఎలా ఉండబోతుంది, ఎలాగా దీన్ని వద్దనుకున్నారు కాబట్టి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ అనే తలకి ఇప్పుడు వాస్తవంగా భారతదేశం అంతా కూడా వ్యాక్సినేషన్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ నెల రోజుల అంత కొంపలు ఇదేమి ఎలక్షన్స్ లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు పంచాయతీ ఎన్నికలు పెట్టల ఆయన, అప్పుడు ఆయనే ఎలక్షన్ కమిషనర్, అప్పుడు ఏం పట్టించుకుని ఆయన ఏదో కొంపలు అంటుకుపోయినట్టు. ఇంత పెద్ద కోవిడ్ ఒకటి జరుగుతూ ఉంది, వ్యాక్సినేషన్ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది, సో ఇవన్నీ ఉండగా కూడా ఏదో రకంగా దీన్ని తీసుకురావాలా, ఏదో రకంగా చంద్రబాబు నాయుడుకి ఏదో లబ్ధి చేయకూడదని ఏమవుతుందండి? ఇంకా కోర్టు తీర్పు అన్నీ కూడా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత ఏం యాక్షన్ అనేది ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా కూడా కోర్టుకు వేస్తున్నాం. ఐదో పెద్ద ఆయన ఏదో నేను ముందుండి నడిపిస్తానంట, ఏదో గెలిచేటట్టు. ఆయన గెలిచినా వచ్చేది 2వ స్థానం 3వ స్థానం 4వ స్థానానికి పడిపోయే పరిస్థితుల్లో ఆయన 2వ స్థానానికి కొట్టుకుంటున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు దాదాపు ఇప్పటికే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల ఏదైతే నామినేషన్స్ ప్రక్రియలో దాదాపు అభ్యర్థులు దొరక పోటీ చేయలేక మా మీద వేసి నెపం చేసి మేము ఏదో బెదిరించాం, భయపెట్టాం, దానివల్ల నామినేషన్లు వేయలేక చేత కాని దద్దమ్మలు కూడా ఈరోజు ఎన్నికల ప్రక్రియ గురించి, ఎన్నికల్లో పోటీ తత్వం గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకైనా సిగ్గుచేటం కావట్లేదు. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈసారి కనుక జరిగితే నోటిఫికేషన్ను కొత్తగా విడుదల చేయాలి, చేస్తే మాత్రం బీజేపీతో పాటు టీడీపీ కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్తున్నాం. ఏంది సత్తా చూపించేది? ఏంటంట, రోజు రోజు గ్లామర్ తగ్గిపోతున్న పార్టీలు అయ్యి, రోజు రోజుకి గ్లామర్ పెరుగుతున్న పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రేపు పక్క సూటిగా సవాల్ విసరుతా అన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. 25% సీట్లు కూడా మీరు సాధించలేరు, లేదు 25 సీట్లు సాధించకపోతే పార్టీని మూసేస్తారా చెప్పండి. ఇంకో పార్టీలకు కూడా లేదా కొన్ని పార్టీలు ఉన్నా, అరే 5% సీట్లు సాధించండి మీరు, 5% లేదని చెప్పండి పార్టీని రాష్ట్రంలో మక్క మూసేస్తారా? మీరు కూడా మాట్లాడితే అట్టాసి ఫస్ట్ నామినేషన్లు వేయండబ్బా. మీరు నామినేషన్లు వేసి అభ్యర్థులు దొరక్క దద్దమ్మలా తిరుగుతున్న మీరు కూడా ప్రజల్లో ఈరోజు మహిళలు ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా పెద్ద సంక్రాంతి రోజు పండుగ ముందు వచ్చింది అని ఆనందంగా ఉన్నారు. ఈ టైంలో ఎందుకబ్బా, ఈరోజు ఒక మంచి రోజు, 45 లక్షల తల్లులకి మంచి జరిగే రోజు, అట్లాంటి టైంలో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మూడ్ ఆఫ్ అయిపోతుంది.
ఎస్ ఇది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. రోజు రోజుకి గ్లామర్ పెరిగే పార్టీ వైసీపీ అని, అసలు గ్లామర్ అనేది లేకుండా పోయే పార్టీలు టీడీపీ బీజేపీ అంటున్నారు. 25% ఓట్లు తెచ్చినా సరే తాము సవాల్ విసురుతున్నాను, ఏం చేయాలో చెప్పండి. ఒకవేళ రాకపోతే బీజేపీ టీడీపీ రెండు పార్టీలు కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి మూసివేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే ఒక సవాల్ను కూడా అనిల్ కుమార్ యాదవ్ విసిరారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో కార్తిక్ ఎన్టీవీ నెల్లూరు.